హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే నిన్నటి వరకు కొన్ని విధి విధానాలు ఉండేవి రైతు బంధులో. ఇప్పుడైతే కొన్ని మార్పులు, అంటే ఇంతకుముందుకి ఏదైతే 1 నుంచి 10 ఎకరాలు ఇస్తామన్నారో, ఇప్పుడు సాగులో ఉన్న భూమికి రైతు బంధిస్తాము. దాంట్లో కూడా కొన్ని మనకి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వచ్చిన న్యూస్ చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకునే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు అసలు న్యూస్ చూసుకున్నట్లయితే, సో యాక్చువల్గా మనకి రైతు బంధుపై చూసుకున్నట్టయితే న్యూస్, యాక్చువల్గా సాగులో ఉన్న భూమికే రైతు బంధు వస్తుందా, ఎలా ఇస్తారు, దీనిపైన చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన మనకి రూల్స్ అయితే సాగులో ఉన్న భూమికే రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే, ఇంతకుముందుకు ఇష్టానుసారంగా రైతు బంధు ఇచ్చారు, దానివల్ల చాలా మైనస్ అయ్యింది. ఇప్పుడు రైతు బంధుపై, అంటే ఓన్లీ సాగులో ఉన్న భూమి అంటే ఎవరైతే దాన్ని సేద్యం చేస్తారో వాటికే ఇస్తారు. గుట్టలు, అదేవిధంగా వివిధ రకాల భూములు ఉంటాయి, అంటే గుట్టలు, వేషు కొండలు ఇట్లాంటి భూములు ఉంటాయి, సాగు చేయని భూమి ఉంటుంది. సో వాటికి మాత్రం రైతు బంధు ఇచ్చేది లేదు. ఇంకోటి, రైతు బంధుపై ఎటువంటి లిమిట్ అయితే పెట్టము, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా రైతు బంధు ఎగ్జాంపుల్గా గతంలో ఏదైతే లిమిట్ లేకుండా ఇచ్చారుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వీళ్ళు కూడా ఎగ్జాంపుల్గా మనకి 50 ఎకరాలు ఉన్నాయి, దాంట్లో ఒక 25 ఎకరాలు నేను సాగు చేస్తున్నాను, ఇంకొక 25 ఎకరాలు ఖాళీగా ఉంచాను, అంటే కేవలం నాకు 25 ఎకరాలకు మాత్రమే రైతు బంధు పడుతుంది, ఈ 25 ఎకరాలకి పడదండి. సో అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సాగు చేసే భూమికి రైతు బంధు ఎందుకు ఇస్తున్నారంటే, ఇది రైతు సహాయం, అంటే వాళ్ళ సేద్యం చేసేదానికి పెట్టుబడి ఇవ్వాలి, అంతేగాని అన్నెసరిగా తనకి సేద్యం చేయకుండా డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు అనేది ప్రభుత్వానికి ఖజానా ఖాళీ అవుతుంది, దీనివల్ల యూజ్ లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పేసి ఈ రూపకల్పన అయితే చేయబోతున్నారు. కాకపోతే ఈసారి రైతు బంధు ఎంత ఇస్తున్నారు చాలామంది అడుగుతున్నారు. ఈసారి రైతు బంధు అయితే ఖచ్చితంగా మనకి 5000 రూపాయలు మాత్రమే ఇస్తారు. కొత్తగా అప్లై చేసుకోవచ్చా, మరి వాళ్ళకి ఏంటి సూచనలు ఏమి ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు. సో కొత్త వాళ్ళకైతే ఛాన్స్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, బట్ పడతాయా లేదనేది ఇంకా విధి విధానాలు అయితే మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఖచ్చితంగా మ్యాక్సిమం మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడున్న వాళ్ళకంటే కొత్త పాస్బుక్ వాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ కొత్త పాస్బుక్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, వాళ్ళు పట్టాదారు పాస్బుక్ 1B, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని ఏయూ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆయన మనకి సిస్టంలో అప్డేట్ చేస్తాడు, దానివల్ల మనకి రైతు బంధు అయితే పడడం జరుగుతుంది. సాగులేనటువంటి భూములకు అయితే రైతు బంధు ఇవ్వలము అని చెప్పేసి కూడా మనకి న్యూస్ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టి, సాగులేని భూమి అంటే రైతు సాగులేని భూమి కూడా రైతు బంధు ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంటి, మరి కౌలు రైతులకి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా కౌలు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్లో 9000 కోట్లు అవసరం పడుతుండొచ్చు అనుకున్నారు. అయితే ఎవరైతే ఈ భూమి సేద్యానికి తీసుకుంటారు కౌలు రైతులు, వారికి ఆ బ్యాంక్ పాస్బుక్ దీనికి లింక్ చేసి డైరెక్ట్ కౌలు రైతులకే వెళ్ళే విధంగా దీన్ని, ఈ డేటా ఎంత ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ వీళ్ళు చేరవేసే అవకాశం ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కలిపి ఈ సమాచార సిస్టంలో ఎంట్రీ చేస్తారు. దీనివల్ల ఏంటంటే కౌలు రైతులకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.